లిక్కర్ కి సంబంధించి ఇప్పుడు మీరు కవిత గారిని ఓడించింది మీరే కాబట్టి కవిత గారు ఐ మీన్ కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లోకి వెళుతుందని వంద సార్లు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు మీరైనా సంజయ్ గారైనా ఆల్మోస్ట్ బీజేపీ నాయకులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు ఈ జైల్లోకి వెళతారో వెళ్ళలో తెలియదు కానీ బట్ లిక్కర్ స్కామ్ పేరిట కవితకి విషయంలో మాత్రం కావాల్సినంత హడావిడి మాత్రం జరిగింది నిజంగా స్కామ్ జరిగిందా అందులో కవిత పాత్ర ఎంత ఇవన్నీ సంబంధిత వ్యవస్థలు తేల్చుతాయి బట్ పొలిటికల్ వ్యాండేటా తోటి ఇదంతా జరుగుతుందనే ప్రశ్నే ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణ కవిత గారు మా జిల్లా కోడలు జిల్లా ప్రజలు ఆమెను ఓడిచ్చారు ఓకే ఆమె ముఖ్యమంత్రి కూతురు ఇది ఆమె పొజిషను ఆమె ఎలా ఎమ్మెల్సీ సరే వాళ్ళ డాడీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చుకున్నాడు ఇచ్చుకున్నాడు ఈమె సారి ఎలక్షన్ ఓడిపోయింది ఓడిపోయాక నువ్వు చేసిన వాగ్దానం లేదు మీ నానే చేసిన ఏంది దాని మీద దృష్టి పెట్టకుండా పోయి ఆడ ఉబరయ్ హోటల్లో స్వీట్ బుక్ చేసి సూట్ బుక్ చేసుకొని ఆడ ఈ లిక్కర్ మాఫియాను అందరు కూర్చోబెట్టి లిక్కర్ పాలసీ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసి ఇక్కడ సౌత్ ఇండియా తోటి నార్త్ ఇండియాలో కొనిపించి మూసుకుపోయిన లిక్కర్ ఫ్యాక్టరీలు అక్కడ డిస్ట్రిబ్యూషన్లలో ఏలు పెట్టి ఇప్పుడు నీకు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించింది అవసరమమ్మా మీ నాయన సంపాదించింది నువ్వు సంపాదించుకుంది మస్తున్నది కదా ఆడ పోయి ప్రజల కోసం చెరుకు ఫ్యాక్టరీల మీద మాట్లాడు పసుపు రైతులకు మేం చేసినాము నువ్వు ఇంత నీ రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఇంత చెయ్యి మీ నాయన చెప్పలేదా చెరుకు కొమ్ము ప్రతి కొన పసుపు కొమ్ము కొంట అల్లం కొమ్ము కొంట ఎర్రజొన్న కొంట మకజొన్న కొంట అది మహిళా సంఘాలకు అపజెప్తా రేషన్ షాప్లలో అమ్ముతాము మన బ్రాండ్ మనం చేస్తాము పసుపు పరిశోధన కేంద్రం పెడతాము పసుపు శుద్ధి కర్మాగారం పెడతాము చెరుకు పరిశోధన కేంద్రం పెడతాము ఇవన్నిటి మీద దృష్టి పెట్టు ఇదేం సారా వ్యాపారాలు చేసి ఉండేదండి ఆమెకు సలహా జీవితంలో ఆమె అన్నడు ఎలక్షన్ గెలవదు ఆమెకు అంత షోక్ ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ లోక్సభగా నిలబడమనండి నాకైతే ఆమె ఉండాలని కోరిక లాస్ట్ టైం కూడా నేను కోరుకున్నా ఈసారి కూడా కోరుకుంటున్నా ఆమె గెలవదు రాష్ట్రంలో ఎక్కడ నిలబడో గెలవదు మీకున్న సమాచారం ప్రకారం నిలబడట్లేదు ఏమైనా ఉందా ఆమె నిలబడే ధైర్యం చేస్తుందని ఏదో అనుకోను ఆమె ధైర్యం ఉంటే నిలబడమని ఓకే ఈ పనికి మళ్ళీ ఆ వదిలేసి నిలబడేది ఉంటే ఇటువంటి పనులు చేస్తారండి నేను చెప్పిన పనులు పనులు చేస్తారు